హాయ్ అండి నేను మీనిత వెల్కమ్ బ్యాక్ టు తారా కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కలాఖండ స్వీట్ ఇంట్లోనే కొంచెం ఓపిక్గా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీ కళాకాండ స్వీట్ రెడీ అయిపోతుంది ఈ కళాకాండ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ముందుగా ఒక స్టవ్ మీద మందపాటి గిన్నె కానీ ఒక కడాయి కానీ పెట్టుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను ఒక ఫైవ్ కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఎక్కువ స్క్రాప్ ఏమన్నా ఉంటే లోపల కనుక్కుంటూ చుట్టూ మట్టి మీగడ ఉంటే కూడా తీసేసుకుంటూ బాగా కలయిపెట్టుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాలనేటి హాఫ్ వరకు వచ్చేలాగా మరిగించుకోవాలి ఇలా పాలు మరిగించేటప్పుడు ఎక్కువగా అంచుల మట్టి మేగడొస్తూ ఉంటుంది కదా అది వేస్ట్ కాకుండా లోపలికి కనుక్కుంటూ మరిగించుకోవాలి పాలనేటివి హాఫ్ వరకు వచ్చేసాయి కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేయాలి అప్పుడే పాలనేటివి బాగా విరిగిపోతాయి ఇలా పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత ఎక్కువగా ఉండలు కనిపిస్తూ ఉంటాయి కదా అవి బాగా మ్యాష్ చేసుకుంటూ గట్టితో తిప్పుకోవాలి ఇలా మొత్తం పాలు విరిగిపోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసిన తర్వాత బాగా పాలు విరిగిపోయాయి కదా విరిగిపోయి వాటర్ అంతా వచ్చేసాయి ఈ వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయేలాగా గట్టితో తిప్పుకుంటూ ఈ మూసు మరిగించుకోవాలి ఇలా మొత్తం పాల్ మిల్క్ అనేటివి విరిగిపోయి వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి కదా ఇప్పుడు ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ కప్స్ మిల్క్కి హాఫ్ కప్ షుగరు పర్ఫెక్ట్గా సరిపోతుంది మొత్తం షుగరు ఒకేసారి యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గడితో తిప్పుకోవాలి ఇలా నేను కొంచెం కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటూ మొత్తం షుగర్ అంతా వచ్చి ఈ మెల్ట్ అయిన ఈ షుగర్ వాటర్ కూడా వెళ్ళిపోయేలాగా ఒకసారి గట్టితో తిప్పుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని తిప్పుకోవచ్చు లేదా కొంచెం కలర్ వాళ్ళు మరొక టూ మినిట్స్ బాగా గట్టితో తిప్పుకుంటూ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి సో నాకైతే ఈ కలర్ వచ్చే వరకు నేను ఉంచుకున్నాను సో మొత్తం కళాకాండ స్వీట్ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యితో గ్రేస్ చేసుకొని ఈ మొత్తం స్వీట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత స్పూన్తో ఇప్పుడు బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ వదిలేయాలండి టూ అవర్స్ తర్వాత మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడానికి ఒకసారి చాక్తో ఇలా అనుకోవాలి ఇది కొంచెం గట్టిగా రాలేదు అనుకుంటే స్టవ్ మీద వన్ మినిట్ వరకు ఉంచుకొని ఈ మొత్తం నెయ్యి అనేది మెల్ట్ అయిపోయి ఈజీగా ఉడొచ్చేసింది సో ఇలా వచ్చేసింది కదా దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్వీట్ని పీసెస్గా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం తార కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో కానీ వ్లాగ్స్తో కానీ మేము ముందుంటాను అంతవరకు ధన్యవాదాలు